సూపర్ అలీ బాబా సూపర్ ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నావు చిన్నప్పటి నుంచి అంతే సార్ కాకపోతే కొంచెం లేట్ ఆ లేట్ అయితే ఏమయ్యా అప్పాజీ నరసింహరావులో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా ఇప్పుడు నువ్వు జనానికి కనబడితే సార్ పిచ్చి కొట్టులు కొడతారా సార్ చచ్చా జేజేలు కొడతారయ్యా మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నమైన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని సంఘ సంస్కర్త కాదు సంఘ విద్రోహి అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా ఏయ్ ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డావ్ సరిగ్గా నిలబడ ఆ వీన్ని ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను పెట్టాను గంట అయిపోయింది ఇప్పుడు వదిలేస్తున్నాను కరెక్ట్ కరెక్ట్ ఆ వదిలేస్తావా అవును సార్ ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్లు చెడిపోతాయి చెడిపోయినా సరే వీణ మాత్రం వదలడానికి వీలు ఆ వదలకపోతే ఎలా సార్ అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ అంటే అదే సార్ వీణ్ని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను నో 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 వీణ్ని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు ఆ తిహార్ జైలా ఈయన ఒప్పుకోడేమో సార్ ఒప్పుకోవడానికి వాడేవాడు పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబుతో దాడి చేయొచ్చు అమ్మో నిజమే సార్ మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అక్కర్లేదు అప్పారావు ఎస్ సార్ వాడి మేనేజర్ ఓకే సార్ సార్ పాపం ఈసారి కుదిరేయండి సార్ ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు ఈ మాత్రం దానికే తిహార్ జైలుకి ఎందుకు వాడి మానాన్న వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు అక్కర్లేదు వాడికి తిహార్ జైలే కరెక్ట్ కొంచెం ప్రమాదమేమో సార్ ప్రమాదం ఆ అంటే తిహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని నో 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 రేయ్ ఏంట్రా ఇది అమ్మ తోడు మదర్ ప్రామిస్ ఇలా జరుగుతుందని నాకు కూడా తెలుసు సార్ తెలియకుండానే నన్ను తిహార్ జైలుకి పంపిస్తావురా అబ్బెబ్బే నేను పంపట్లేదు సార్ మీరు కూడా వెళ్ళకండి నోర్మే గంట సేపని నమ్మించి నన్నే మోసం చేస్తావా తీసుకురా నన్ను చీఫ్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంత్యం చూస్తానురా నీ రక్తం కళ్ళ చూస్తానురా నీ శవాన్ని లేపుతానురా అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది